నా పేరు భాస్కర్ రెడ్డి. మాది తిమ్మాపూర్ గ్రామం, మండలం గాంధారి, నిజామాబాద్ జిల్లా. గత 3 సంవత్సరాలుగా నాకున్న 3 ఎకరాల పొలంలో సోయాబీన్ పంటను పండిస్తున్నాము. మా ఊళ్ళో ఉన్న దాదాపుగా అందరు రైతులు 80 నుంచి 90% వరకు సోయాబీన్ పంటను ఎంచుకుంటున్నారు, అదే పండిస్తున్నారు. అంతకుముందు మొక్కజొన్న పండించేవాళ్ళం ఎక్కువ, కానీ పందుల బెడద మరియు పంట కొరకు ఖర్చు ఎక్కువ అయ్యేది మెయిన్గా. ఇంకోటి ఏంటంటే రేటు తక్కువ వచ్చేటి. ఈ సోయా పంటకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావడం వల్ల ఈవైపు మొగ్గు చూపారు రైతులందరూ. ఇప్పుడు మా ఊరు దాదాపుగా మొక్కజొన్న ఎవరు వేయట్లేదు, అందరూ సోయాబీనే వేస్తారు. వర్షాధారంగా పంట వస్తుంది కాబట్టి వర్షం తక్కువన్నా ఎక్కువైనా కొంచెం ఒప్పుకునే పరిస్థితి దీనికి ఉంది కాబట్టి దీనివైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మరియు పెట్టుబడి తక్కువ, లేబర్ కూడా తక్కువ ఛార్జ్ తోటి ఈ పంట పండడం వల్ల లాభాలు అధికంగా రావడం వల్ల ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు రైతులందరూ. మా గ్రామంలో దాదాపుగా 80 నుంచి 90% అనగా 100 నుంచి 150 ఎకరాల్లో ఈ సోయా పంటని సాగు చేస్తున్నారు, వేరే పంట వైపు మొగ్గు చూపట్లేదు. అలాగే మా మండలంలో దాదాపు 80% వరకు సాగు చేస్తున్నారు. అలాగే జిల్లా పరంగా చూసుకుంటే 2.5 లక్షల హెక్టార్లలో ఈ సోయా పంటని సాగు చేస్తున్నారు. ఈ రాష్ట్ర పరంగా తీసుకుంటే మన ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో మాత్రమే ఎక్కువగా సోయా పంట సాగు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అలాగే ఆదిలాబాద్ డిస్టిక్లో 1.5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజామాబాద్ మొట్టమొదటిగా 2.5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అయితే ఈ సోయాబీన్ విత్తనం రైతుల డిమాండ్కు తగ్గట్టుగా మార్కెట్లో లభించడం లేదు. అందుకని మన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకొని రైతులకు సరఫరా చేస్తున్నది. ముఖ్యంగా మార్కెట్లో కిలో విత్తనం 30 నుంచి 40 రూపాయలు లభిస్తుంది. కానీ ఇక్కడ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి తెప్పించడం వల్ల 60-70 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దానివల్ల పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి మనమే ఇక్కడ విత్తనం తయారు చేసుకునే విధంగా చేసుకోవాలని అనుకుంటున్నాం. దీనికోసం మన రైతులందరి కొరకు మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా విత్తనోత్పత్తి కొరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. దీనివల్ల విత్తనం రైతుకు సకాలంలో లభిస్తుంది. రెండోది వచ్చేసి తక్కువ ధరకు దొరకడం వల్ల రైతుకు పెట్టుబడిలో ఆదాయం పెరుగుతుంది. ఈ విత్తనోత్పత్తి ద్వారా రైతుకు లాభం చేకూరుతుంది. ఎందుకనగా ఈ విత్తనాన్ని గవర్నమెంటే తీసుకుంటుంది. ధర ఎక్కువ చెల్లించి, దాదాపు ఒక 10 నుంచి 20% ఎక్కువ ధర చెల్లించి రైతు దగ్గర సేకరిస్తుంది. కాబట్టి రైతుకు కూడా అధిక లాభం చేకూరుతుంది. దీంతో రైతుకు కూడా బాగుంటుంది. ఈ పంట పండించడానికి నల్లరేగడి భూములు మరియు చెలక భూములు కూడా అనువుగా ఉంటాయి. నీరు నిల్వని భూములు చాలా బాగుంటాయి. రెండోది వచ్చేసి చెలక భూములో చెరువు మట్టిని కనుక తోలుకున్నట్టయితే ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. ఎట్లనగా తక్కువ రసాయనిక ఎరువులు కానీ తక్కువ వాడుకొని ఆ విధంగా మనం చేసుకోవచ్చు. విత్తనాభివృద్ధి సంస్థలో మూల విత్తనం ద్వారా పండించిన పంటను సర్టిఫైడ్ చేసి ఆర్టీ సర్టిఫైడ్ చేసినటువంటి విత్తనాన్ని రైతులకు అందిస్తారు. ఈ సర్టిఫైడ్ సీడ్పై
తెల్ల ట్యాగు గుర్తుంటుంది. ఈ సంచిలో 30 కిలోల విత్తనం ఉంటుంది, అది ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ సోయా పంట వర్షాభావ పరిస్థితుల్లో కూడా బిట్టను తట్టుకొని నిలబడగలుగుతుంది. చిలక నీళ్ళల్లో అయితేనేమో వారం 10 రోజులు వర్షం పడ్డా తట్టుకుంటుంది, అదే రేగడి నీళ్ళల్లో అయితే 15 రోజుల వరకు కూడా తట్టుకొని నిలబడగలుగుతుంది. ఒకవేళ వర్షాలు ఎక్కువ పడ్డా కానీ దానికి కూడా అనుకూలంగా ఉంటుంది పంట. తొందరగా అంటే 90 అంటే దాదాపుగా ఒక 3 నెలల్లో పంట చేతికొచ్చే విధంగా ఉంటుంది కాబట్టి రైతులకు దీని వల్ల లాభం బాగుంటుందని. ఈ సోయా పంట లెగ్యూమ్ జాతికి చెందింది, దీని వేరు వ్యవస్థలో బుడిపెలు ఉంటాయి. ఆ బుడిపెల ద్వారా గాలిలో ఉన్న నత్రజని ఆ బుడిపెలు స్వీకరించి ఆ మొక్కకు అందిస్తుంది, దాంతో ఈ ఎరువులు వాడకం చాలా తక్కువగా ఉంటుంది. పంటపై ఆశించే పురుగులు శనియపచ్చ పురుగు మరియు లద్దె పురుగు, మొబ పురుగు, ఇలా మొబను ఆశించి నాశనం చేస్తుంటాయి. వీటిని నివారించుకుంటే పంట బాగా దిగుబడి వస్తుంది. ఈ పంటకు ఎరువుల వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పంట కోతకు వచ్చే సమయానికి ఈ ఆకు అంతా పండుడాగ్రాగా మారిపోయి కింద రాలిపోయి భూసారాన్ని పెంచడానికి దోహదం చెందుతుంది. విత్తనం వేసిన నుంచి 30 రోజుల వరకు మొక్క ఎదుగుదల ఉంటుంది, శాఖలుగా ఎదుగుతుంది. తర్వాత 30 రోజుల నుండి 55 రోజుల వరకు పూత దశ ఉంటుంది. 55 రోజుల నుంచి 70 రోజుల వరకు పిండ దశ నుంచి కాయ దశకు చేరుకుంటుంది. ఆ తర్వాత 70 నుంచి 85 రోజుల వరకు కాయ గట్టి పడి గింజ పాలు పోసుకొని గట్టిపడుతుంది. 85 రోజుల నుండి ఈ ఆకు రాలిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత 80-95 రోజుల మధ్య పూత దశకు చేరుకుంటుంది. ఈ పంటకు వర్షాభావ పరిస్థితుల్లో పని వాతావరణం అనుకూలంగా లేనప్పుడు కానీ చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. లేకపోతే వర్షాలు కానీ బాగుంటే, వాతావరణం అనుకూలంగా ఉంటే పంట చాలా బాగుంటుంది. నేను ఈ పంట వేసే ముందు నేలను 2-3 సార్లు కలియా దున్ని మెత్తగా దున్ని పెట్టుకున్నాను. తర్వాత విత్తనాన్ని తీసుకొచ్చి విత్తనం వేసే ముందు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నాను. ఈ విత్తన శుద్ధి ఎందుకొరగంటే భూమి నుంచి వ్యాపించే తెగుళ్లను నివారించడం కోసం మరియు విత్తనం తొందరగా మొలకెత్తడము, ఎక్కువ మొలక శాతం ఉండడం కోసం విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ విత్తనోత్పత్తి పంటను పండించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. అదేంటంటే విత్తనం వేసేటప్పుడు సాలుకు సాలుకు మధ్య 30-45 సెంటీమీటర్ దూరం ఉండేటట్టుగా చూసుకోవాలి, మరియు మొక్కకు మొక్కకు మధ్య దూరం 10 సెంటీమీటర్లు ఉండేట్టుగా విత్తనం వేసుకోవాలి. ఎందుకనగా ఆ మొక్కలకు సూర్యరశ్మి కానీ గాలి కానీ ధారాళంగా ఉంటుంది, అలాగే మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది, శాఖలు విస్తారంగా విస్తరిస్తాయి. అలాగే మందులు కానీ పిచికారీ చేసుకున్నప్పుడు కూడా పురుగుల ఉధృతి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. విత్తనోత్పత్తి పంటకు ఇతర పంటకు మధ్యలో దూరం 1-3 మీటర్లు ఎడంగా పాటించాలి. ఈ పంట పూత మొగ్గ దశలో సంపర్కం చెందుతుంది కాబట్టి అదే రకమైన పంట పక్క పొలాలు ఉంటే దాని గాలి ద్వారా కానీ కీటకాల ద్వారా కానీ పుప్పొడి వచ్చి కల్తీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ దూరాన్ని పాటించాలి. పంట కోత సమయంలో పక్కన పొలం నుంచి వచ్చే విత్తనాలు కల్తీ జరగకుండా ఉండడానికి ఈ దూరాన్ని పాటించడం జరుగుతుంది. ఈ దూరాన్ని పాటించడం వల్ల జన్యుపరమైన స్వచ్ఛతను నాణ్యతను కాపాడుకోగలము. కావున రైతులందరికీ తెలియజేయమనగా ఈ సోయా విత్తనోత్పత్తిని ఈ విధంగా చేసుకొని అధిక లాభాలు పొందగలరని నా ఒక ఆశ. ధన్యవాదములు.